హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మంత్లీ కరెంట్ అఫేర్స్లో భాగంగా నవంబర్ మంత్కి సంబంధించినటువంటి తెలంగాణకి సంబంధించిన అన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ని నేర్చు చేసుకుందాం. ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూస్తే అండి, తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ కంటి వెలుగు స్కీమ్ గురించి మనకి న్యూస్లో ఉంది. తెలంగాణ కంటి వెలుగు అనే ఈ స్కీమ్ నుండి 2018లో ఆనాడు 15 ఆగస్ట్ 2018 72వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మల్కాపూర్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారండి? మల్కాపూర్ అనే విలేజ్లో 15 ఆగస్ట్ 2018 నాడు ఈ యొక్క కంటి వెలుగు అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు. ఈ కంటి వెలుగు అనే స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అండి, అవాయిడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణని క్రియేట్ చేయడం. ఏదైతే కనుచూపు కోల్పోయేది ఉంటుందో, దేన్నైతే మనం అవాయిడ్ చేయడం ద్వారా కనుచూపును మనం కాపాడుకోగలమో, అటువంటి వ్యాధుల నుంచి తెలంగాణ నిర్మూలించాలి, తెలంగాణ నుంచి అటువంటి వ్యాధుల్ని నిర్మూలించాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కంటి వెలుగు అనే స్కీమ్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. అయితే జనవరి 18 నుంచి కంటి వెలుగుకి సంబంధించినటువంటి 2వ దశ ని మొదలు పెడతబోతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. ఏంటండి, సెకండ్ ఫేజ్ ఆఫ్ కంటి వెలుగు స్కీమ్ టు బి బెనిఫిట్ 1.5 crores పీపుల్, 55 lakh స్పెక్టకిల్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. దీన్ని ఎప్పటి నుంచి లాంచ్ చేయబోతున్నాము అంటే, జనవరి 18, 2023 నుంచి కంటి వెలుగు యొక్క 2వ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఎంతమందిని స్క్రీనింగ్ చేయబోతుందండి ఈ కంటి వెలుగు స్కీమ్? దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 1.5 కోట్ల జనాభా అనేది రీచ్ అవుతుంది. దాంతోపాటు దీంట్లో 55 లక్షల మందికి మనం ఉచిత కళ్ళద్దాల సప్లై అనేది చేయబోతున్నాం. 55 lakh స్పెక్టకిల్స్ ఫ్రీ. ఈ 55 లక్షల్లో 30 లక్షల స్పెక్టకిల్స్ రీడింగ్ గ్లాసెస్, అంటే జస్ట్ రీడింగ్ కొరకు, మన కళ్ళను మనం కాపాడుకోవడం కొరకు. 25 లక్షల స్పెక్టకిల్స్ వచ్చేసి సైట్కి సంబంధించి, ఒక వ్యక్తికి సైట్ ఎక్కువగా ఉంది, కళ్ళు కనబడట్లేవు, తను అఫోర్డ్ చేయలేరన్న వారికి పూర్తిగా ఉచితంగా చేసేటటువంటి స్కీమే ఈ యొక్క తెలంగాణ కంటి వెలుగు స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మరి కంటి వెలుగు స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఈ కంటి వెలుగు స్కీమ్లో 5 ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. ఆబ్జెక్టివ్ నెంబర్ 1, టు కండక్ట్ ఐ స్క్రీనింగ్ అండ్ విజన్ టెస్ట్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కంటి చూపు పరీక్ష చేయడమే దీని యొక్క మేజర్ ఎయిమ్. సెకండ్ ఎయిమ్, ప్రొవైడ్ స్పెక్టకిల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కళ్ళద్దాలను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం. థర్డ్, అరేంజ్ ఫర్ సర్జరీస్ అండ్ అదర్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కళ్ళ కణితి నుంచి మొదలు పెడితే అన్ని సర్జరీస్లని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందించడమే దీని యొక్క 3rd ఆబ్జెక్టివ్. ప్రొవైడ్ మెడిసిన్స్ ఫర్ కామన్ ఐ ఎయిల్మెంట్స్. ఏదన్నా కళ్ళకు సంబంధించిన డ్రాప్స్ కానివ్వండి, డైట్కి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, ఫ్రీగా ప్రొవైడ్ చేయడం దీని యొక్క 4th ఆబ్జెక్టివ్. ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ సీరియస్ డిసేబులింగ్ ఐ డిజీజెస్. ఏదైనా ఐ డిజీస్ని ఎప్పుడు ముందుగా ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని ఎలా నివారించగలం అన్న పూర్తి అవగాహనని ప్రజల్లో ఎడ్యుకేషన్ పరంగా తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క 5 ఆబ్జెక్టివ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ ద ఐ డిజీజెస్ ఒక ఆబ్జెక్టివ్, ఫ్రీగా స్పెక్ట్స్ అప్లై చేయడం ఇంకొక ఆబ్జెక్టివ్, ఆపరేషన్స్ని ఫ్రీగా అందించడం ఇంకో ఆబ్జెక్టివ్, 4th ఆబ్జెక్టివ్ ఫ్రీగా మెడిసిన్స్ అందించడం, 1st ఆబ్జెక్టివ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కంటి చూపు యొక్క స్టేటస్ని తెలుసుకోవడమే దీని యొక్క 5వ ఆబ్జెక్టివ్ లేదా 1st ఆబ్జెక్టివ్గా కూడా మీరు చెప్పవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖర్ రావు గారు ఈ యొక్క స్కీమ్ యొక్క ఆలోచన ఎలా పుట్టిందో కూడా చెప్పారు. ఒక పిల్లవాడు వారి యొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రులు అందరూ తిడుతూ ఉంటే, మరి ఆ పిల్లవాడికి అసలు ఏమైంది అని కనుక్కుంటే, ఆ పిల్లవాడి కనిచూపు సరిగ్గా లేదు, తద్వారా ఆ పిల్లవాడు తన స్కూల్లో పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడు. పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయి. మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి తల్లిదండ్రుల నుంచి ఎప్పుడు కూడా నువ్వు చదవవు, నీతో కాదు అన్న ఎప్పుడు ఎవరో కించపరచడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసినటువంటి మన సీఎం గారు, తెలంగాణలో ఎటువంటి పిల్లవాడు ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ తెలంగాణ కంటి వెలుగు స్కీమ్. ఓకే, ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కంటి వెలుగు ఇనిషియేటివ్ విల్ బి లాంచ్ ఆన్ జనవరి 18 అక్రాస్ ద స్టేట్. ఈ యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశం దాదాపు 1.5 కోట్ల ఇండివిజువల్స్ని ఐటెస్ట్ చేయడం, 55 లక్షల స్పెక్టకిల్స్ని మనం
సర్వీస్ చేయగలడం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ఈ సెకండ్ ఫేజ్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం వారు 200 కోట్ల బడ్జెట్ ని రిలీజ్ చేశారు. ఈ సెకండ్ ఫేజ్ మొత్తం కూడా 100 రోజుల పాటు జరుగుతుంది. ఎన్ని రోజులండి? 100 డేస్. ఓకే, క్వాలిటీ ఐ గ్లాసెస్, ఫ్రీ కాస్ట్ ఆపరేషన్స్, దాదాపు 100 రోజుల పాటు ఈ సెకండ్ ఫేజ్ జరుగుతుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి, తెలంగాణ గవర్నమెంట్ టు స్పెండ్ 17,700 క్రోర్స్ ఫర్ దళిత బంధు దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో దాదాపు 17,700 కోట్లని దళిత బంధు స్కీమ్కి స్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగాను ఇది న్యూస్లో నిలిచింది. మనం దళిత బంధు గురించి తరచుగా మన కరెంట్ అఫేర్స్లో చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ మళ్ళీసారి రివిజన్ చేసుకుందాం. దళిత బంధు అనే ఈ స్కీమ్ భారతదేశంలోనే అతిపెద్ద మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అండి. దీంట్లో ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల సహాయంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేస్తారు. ఇట్స్ ఏ గ్రాంట్, లోన్ కాదు. దీన్ని ఏమంటాం మనం? గ్రాంట్. అంటే మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వడమే కాకుండా ఆ 10 లక్షల్ని అవసరమైన ఇన్వెస్ట్మెంట్ల రూపంలో, అంటే డబ్బు రూపాన వారికి ఇవ్వమండి, వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసి వారికి ఇష్టమైనటువంటి బిజినెస్లో పెట్టుబడి రూపంలో మనం పెట్టబోతున్నాం అన్నమాట. ఓకే, సో దాన్నే దళిత బంధు స్కీమ్ అంటాము. ఈ దళిత బంధు స్కీమ్ని హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో జూలై 2021లో, ఎప్పుడండి? జూలై 2021లో హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో మన కేసీఆర్ గారు లాంచ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, పైలట్ ప్రాజెక్ట్ చొప్పున, పైలట్ ప్రాజెక్ట్న. ఆ తర్వాత ఈ యొక్క స్కీమ్ని రాష్ట్ర నలుమూలలా దీన్ని వ్యాప్తి చేయించారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందికి ఈ యొక్క దళిత బంధు స్కీమ్ వర్తిస్తుంది అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గత నెల కరెంట్ అఫేర్స్లో నేను మీకు చెప్పాను, ఈ 100 మంది నెంబర్ ఏదైతే ఉందో దళిత బంధు స్కీమ్కి అప్లై అవుతున్నారన్న దాన్ని 200కి పెంచారు రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో ద్వారా అని కూడా నేను చెప్పాను. అంటే ఒక్కో కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి 200 దళితులకి ఈ దళిత బంధు స్కీమ్ అనేది వర్తిస్తుంది. అయితే హుజురాబాద్లో మాత్రం 4,000 పైచీలు ఉన్నటువంటి అన్ని దళిత కుటుంబాలకు కూడా ఈ స్కీమ్ అనేది పైలట్ ప్రాజెక్ట్ చొప్పున వర్తించిందన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటండి, దళిత బంధు ఎక్కడ లాంచ్ చేశారు? హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో. ఏ సంవత్సరంలో? జూలై 2021లో. ఓకే, హుజురాబాద్ బై ఎలక్షన్ సందర్భంగా. సో దీంట్లో ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత? 10 లక్షల రూపాయలు. ఏ రూపాన ఇస్తున్నాం? గ్రాంట్ రూపాన ఇస్తున్నాం. డబ్బులు ఇస్తున్నామా? లేదు, వారి బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ రూపాన ఇస్తున్నాం. హార్వెస్టర్లు కొనుక్కోవచ్చు, ట్రాక్టర్లు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవచ్చు. అయితే వివిధ శాఖల్లో దీనికంటూ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసిందండి. ఏది పడితే అది కాదు, కొన్ని వివిధ శాఖల్లో ఈ బిజినెస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ అనుకూలంగా మనం ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దళితులని ఎంటర్ప్రీనర్స్గా చేసేందుకు, బిజినెస్లోకి రప్పించేందుకు గాను ఈవెన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వైన్ షాపుల్లో కూడా దళితులకి 16% రిజర్వేషన్ అందించిన విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఎంత పర్సెంటేజ్ అండి? 16% ఆఫ్ రిజర్వేషన్. ఓకే, సో హియర్ యూ కెన్ సీ దళిత బంధు ఇస్ ద లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఎంత ఇస్తున్నాం? 10 లక్షలు ఇస్తున్నాం. ఈ స్కీమ్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, దళిత సేవానిధి. ఓకే, దళిత్ సేవానిధి అని ఒక నిధిని, సేఫ్టీ నిధి. ఓకే, మనం ఒక సేఫ్టీ ఫండ్ని క్రియేట్ చేసుకొని ఆ సేఫ్టీ ఫండ్లో 10,000 రూపాయలు ఆ యొక్క వ్యక్తిని ఇచ్చేటటువంటి 10 లక్షల నుంచి 10,000 రూపాయలు సేవ్ చేసి పెడతాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 10,000 రూపాయలు అందులో జమ చేస్తుంది. ఎప్పుడైనా బిజినెస్లో లాస్ వచ్చినా, ఆ వ్యక్తికి ఏదైనా అనుకోని పరిస్థితులు ఏర్పడినా కూడా ఈ సేవానిధి నుంచి తను డబ్బులు తీసుకొని తన బిజినెస్ని తాను కాపాడుకోగలడన్నమాట. సో వన్ ఇంపార్టెంట్ పాయింట్, దళిత బంధులో ఉన్నటువంటి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దళిత్ సేవానిధి ఆర్ సేఫ్టీ ఫండ్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సేఫ్టీ ఫండ్, ఏ సేఫ్టీ ఫండ్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్. 2022 నవంబర్ నాటికి గాను మొత్తం బెనిఫిషరీస్ ఎంత? నవంబర్ 20, 2022 ఎలిజిబుల్ బెనిఫిషరీస్ దాదాపు 31,000 ఫ్యామిలీలకి ఈ యొక్క దళిత బంధు స్కీమ్ అనేది వర్తించిందండి. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఇప్పటివరకు దాదాపు 3,100 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, 100
ఫ్యామిలీస్ దాన్ని మొన్న 200 ఫ్యామిలీస్ చేశాం 100 ని 200 ఫ్యామిలీస్ చేశాం 10 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం దాంట్లో దళిత బంధు రక్షా నిధి అనే నిధిలో 10000 రూపాయలు జమ చేయాల్సి వస్తుంది ఆ యొక్క వ్యక్తి ఎవరికైతే దళిత బంధు స్కీమ్ వచ్చిందో దానికి అనుకూలంగా గవర్నమెంట్ కూడా ఇస్తుంది లాంచ్ ఎక్కడ హుజరాబాద్ లో దళిత బంధు కింద ఏ సెక్టార్స్ లో మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ లో పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటారా పెట్టుకోండి ఓకే ట్రాక్టర్ కొనుక్కుంటారా హార్వెస్టర్ కొనుక్కుంటారా ఇతర అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఏమను కొనుక్కుంటారా కొనుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఓకే రిటైల్ షాప్స్ పెట్టుకోవచ్చు ఒక మెడికల్ షాపో లేదంటే ఒక వైన్ షాపో అలాంటివి కూడా పెట్టుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో లారీలు బస్సులు ఇలా 10 లక్షల రూపాయలకి వ్యాన్లు ఓకే అవన్నీ కూడా కొనుగోలు చేయొచ్చు సర్వీస్ మరియు సప్లై సెగ్మెంట్లో అలానే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కూడా మీరు ఈ ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ డిస్కస్ చేసే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్కి పనికొస్తాయి మెయిన్స్కి కూడా పనికొస్తాయి అయితే ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎలా పనికొస్తుందో నేను చెప్తాను చూడండి తెలంగాణ సీస్ 53% రిడక్షన్ ఇన్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో ర్యాంక్స్ థర్డ్ ఇన్ ద కంట్రీ అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు 2018-2020 సంవత్సరాలకు గాను స్పెషల్ బులెటిన్ రిపోర్ట్ ఆన్ మెటర్నిటీ మోర్టాలిటీ ఎవరండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆఫ్ ఇండియా వారు స్పెషల్ బులెటిన్ ఆన్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ పైన ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేయగా అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ వచ్చేసి 53% తగ్గుముఖం చూసింది అంటే తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో సగటు మరణాల సంఖ్య ఎంత ఉండేదంటే 92గా ఉండేదండి అది నేడు 43కి చేరుకున్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది సో హౌ మచ్ పర్సంటేజ్ 53% తగ్గింది మరి ఇక్కడ మీకు డౌట్ రావాలి సార్ అసలు మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఇక్కడ మీకు డెఫినేషన్ ఇచ్చాను చూడండి ఓకే సో ఐ విల్ గివ్ హియర్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటే అండి ప్రతి లక్ష బర్త్లో ఓకే ప్రతి లక్ష జననాల్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చినప్పుడు లేదా గర్భం తీసివేసిన తర్వాత 43 రోజుల్లోపు కనుక వారు మరణించినట్టయితే వారిని మెటర్నల్ మోర్టాలిటీ అంటాం అంటే ఒక గర్భం దాల్చినటువంటి మహిళ ఏ ఉమెన్ హూ ఇస్ అ ప్రెగ్నెంట్ అండ్ ఇఫ్ షీ డైస్ డ్యూరింగ్ హర్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూరింగ్ ద డెలివరీ ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ వితిన్ 43 డేస్ ఎంత అండి 42 డేస్ 40 రోజుల్లోపు డెలివరీ అయిన 42 రోజుల్లోపు కనుక తను మరణించినట్టయితే దాన్నే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటాం అంటే ప్రతి లక్ష ప్రెగ్నెన్సీలో ఇన్ 1 లాక్ ప్రెగ్నెన్సీ దాన్నే మనం మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటాం ఓకే అయితే ఇదే సమయంలో అయితే 2014లో మనం 92లో ఉన్నాం ఈరోజు మనం 43 చేరుకున్నాం అంటే 53% మనం డిక్రీజ్ చూపించగలిగితే భారతదేశం యావరేజ్ కనుక చూస్తే కేవలం 25% తగ్గింది అంటే 2014లో 130 ఉన్నటువంటి భారతదేశం యొక్క మెటర్నిటీ మోర్టాల్ రేట్ కేవలం నేడు 97కి మాత్రమే తగ్గింది అంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశానికంటే బెటర్గా పర్ఫామ్ చేసింది అని మీరు రాయాలన్నమాట ఓకే మీ ఆన్సర్లో రాసుకోవచ్చు లేదా మీకు బిట్స్లో ఇచ్చినప్పుడు ఇస్తారన్నమాట ఒక స్టేట్మెంట్ ఎంసీక్యూలో ఎలా అంటే ఇన్ రిడక్షన్ ఆఫ్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ తెలంగాణ గవర్నమెంట్ పర్ఫార్మ్డ్ మచ్ బెటర్ దెన్ ద యావరేజ్ రిడక్షన్ కంపేర్ టు ఇండియా భారతదేశంతో పోల్చుకుంటే తెలంగాణ ప్రభుత్వము మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ని తగ్గించడంలో ముందంజలో ఉంది అని స్టేట్మెంట్ ఇస్తే ఎస్ కరెక్ట్ అని పెట్టాలి ఇది మరి ఆన్సర్స్లో ఎట్లా రాస్తారు మెయిన్స్ ఆన్సర్స్లో సింపుల్గా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ తగ్గడానికి ఒక కారణం ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మేము ఈ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ని తగ్గించేందుకు గాను మేము అమ్మ ఒడి వంటి ఒక స్కీమ్ తెచ్చాం అమ్మ ఒడి స్కీమ్లో తల్లికి సరిపడే న్యూట్రిషన్సే కాకుండా ఫినాన్షియల్ హెల్ప్ కూడా చేస్తున్నాం అమ్మ ఒడి కింద 12,000 రూపాయల వరకు మనం ఫినాన్షియల్ హెల్ప్ చేస్తున్నాం ఎవరైతే మహిళ గర్భం దాల్చారో వారికి పని చేసేందుకు పోలేరు కాబట్టి వారి ఆరోగ్యం కోసం 12,000 రూపాయలు
మగపిల్లవాడు పుడితే 13,000 రూపాయలు, ఆడపిల్ల పుడితే ఇస్తున్నాం. అదే కాకుండా వాళ్ళకి డైటరీ సప్లిమెంట్ కూడా ఇస్తున్నాం. పుట్టిన పిల్లలకి డైటరీ సప్లిమెంట్ ఇస్తున్నాం. అదే కాకుండా అమ్మఒడి స్కీమ్ కిందనే తల్లిని ప్రెగ్నెన్సీ దాల్చినప్పటి నుంచి ఫ్రీగా అంబులెన్స్లో తీసుకొని రెగ్యులర్ చెకప్ కి తీసుకెళ్లి ఫ్రీగా మళ్ళీ దింపేయడం. అదే ఫ్రీ అంబులెన్స్లో తల్లిని డెలివరీ చేసి తల్లి బిడ్డకి ఇద్దరికి కేసీఆర్ కిట్ని అప్పచెప్పి వారిని మళ్ళీ తిరిగి ఇంటికి పంపడం. అంటే రెండు ఇంపార్టెంట్ స్కీమ్స్ అండి, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్. ఈ రెండు ఇంపార్టెంట్ స్కీమ్స్ ద్వారా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు 2014తో పోల్చుకుంటే 52%, 53% మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ని తగ్గించగలిగారు అని మీరు ఆన్సర్లో రాయాలి. సో స్కీమ్స్ని ఇంటర్లింక్ చేయాలి. యూ హ్యావ్ టు ఇంటర్లింక్ స్కీమ్స్ విత్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ని స్కీమ్స్ ఇంటర్లింక్ చేస్తే మీ గ్రూప్ వన్ ఆన్సర్ అద్భుతంగా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు థింక్. సో భారతదేశం ఎంత రిడ్యూస్ చేసింది ఇదే సమయంలో అంటే 25%, తెలంగాణ ప్రభుత్వం 53%. ఈ 53% రిడక్షన్తో భారతదేశంలో మూడో స్థానంలో నిలిచింది అతి తక్కువ మరణాల సంఖ్యలో ఎంఎంఆర్లో, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్లో. సి అతి తక్కువ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే కేరళలో ఉన్నాయండి. అక్కడ 100,000 బర్తుల్లో కేవలం, అంటే 100,000 పుట్టుకల్లో కేవలం 1900 మహిళలు మాత్రమే చనిపోతున్నారు పర్ 1,00,000. అండ్ మహారాష్ట్ర రెండో స్థానంలో 33, మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది 43, నాలుగవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది 45 మరణాలతో. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. రేపు తెలంగాణలో జరిగేటటువంటి ఏ ఎగ్జామ్లో అయినా ఎంసీక్యూ రావచ్చు, మెయిన్స్ వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో వస్తుంది, మెయిన్స్లో వస్తుంది. తెలంగాణ స్టాండ్ ర్యాంక్స్ 5th ఇన్ మీట్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో మీట్ ప్రొడక్షన్లో తెలంగాణ 5వ స్థానంలో ఉందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, మరి ఇది మెయిన్స్లో ఎట్లా యాడ్ చేసుకుంటాం? మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఉంది. ఏంటండి? గొర్రెల పంపకం, షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. ఈ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద మనం ఏం చేస్తున్నామండి, గొల్ల కురుమలకి 75% సబ్సిడీతో 20+1 షీప్స్ని మనం సప్లై చేస్తున్నాం. అంటే 20 ఆడవి, ఒక మొగ మేకల్ని, అంటే మేక పోతుని మేకలని మనం సప్లై చేస్తున్నాం గొర్రె కుర్మలకి. ఎంత పర్సెంట్ సబ్సిడీతో అండి? 75% సబ్సిడీతో. దాదాపు ఒక్కో యూనిట్కి గాను 175,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రేటు ఫిక్స్ చేయగా, దాంట్లో దాదాపు 43,000 రూపాయలు మాత్రమే మన రైతు కట్టాల్సి ఉంటుంది. దీంట్లోనే రైతుకి అవసరమైన ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. ఓకే, సబ్సిడీన, ఇదే 75% సబ్సిడీన రైతుకి ఈవెన్ ఫాడర్ సీడ్స్, ఈ గొర్రెలని మేపేందుకు అవసరమైనటువంటి గడ్డి, దానికి సంబంధించిన సీడ్స్ను కూడా సప్లై చేస్తున్నాం కదా. సో ఇలాంటి ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ నేడు 20th నేషనల్ క్యాటిల్ సెన్సస్ ప్రకారం, 20వ నేషనల్ క్యాటిల్ సెన్సస్, నేషనల్ క్యాటిల్ సెన్సస్ సెన్సస్ ప్రకారం నేడు తెలంగాణలో తెలంగాణ బికేమ్ ఫస్ట్ స్టేట్ ఆర్ నెంబర్ 1 స్టేట్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ షీప్. గొర్రెల పాపులేషన్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అన్న విషయాన్ని, ఫస్ట్ ప్లేస్ ఇన్ షీప్ పాపులేషన్. ఓకే, ఇలాంటి స్కీమ్ తేవడం ద్వారానే నేడు తెలంగాణలో మీట్ ప్రొడక్షన్ పెరిగి భారతదేశంలో 5వ స్థానానికి చేరుకుందన్న విషయాన్ని మీరు మెయిన్స్లో రాయాలి. ఓకే, సో ప్రిలిమ్స్లో వస్తే తెలంగాణలో మీట్ ప్రొడక్షన్ ఎంత ఉంది? 5th ప్లేస్లో ఉంది. అయితే భారతదేశంలో టాప్ పొజిషన్లో మీట్ ప్రొడక్షన్ ఏ రాష్ట్రం ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. రెండవ స్థానంలో ఏ రాష్ట్రం ఉంటుంది? వెస్ట్ బెంగాల్. ఫస్ట్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్, సెకండ్ పొజిషన్లో వెస్ట్ బెంగాల్, థర్డ్ పొజిషన్కి వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, 4th 5th లో తెలంగాణ ఉంటుందన్నమాట. ఓకే, సో తెలంగాణలో చూడండి అండి, మీట్ ప్రొడక్షన్ కన్సిస్టెంట్గా పెరుగుతూ వచ్చింది. ఇది ఇది మొత్తం ఇన్ఫోగ్రాఫ్ అండి. సో యు కెన్ సీ దిస్ ఇన్ఫోగ్రాఫ్ ఒకసారి. ఈ ఇన్ఫోగ్రాఫ్ కనుక చూస్తే కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఈ పూర్తి మీట్ ప్రొడక్షన్లో. మాంసం అంటే కేవలం గొర్రెనే కాదు కదండి, మేక మాంసం ఉంటుంది, బీఫ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, ఇదంతా కూడా మాంసమే కదా. దీంట్లో పూర్తి మాంసం ప్రొడక్షన్లో, తెలంగాణలో ఉన్నటువంటి పూర్తి మాంసం ప్రొడక్షన్లో 33%, 33% ఏదైతే ఉంటుందో అది గొర్రెలకు సంబంధించిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్,
వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మీట్ కన్స్యూమింగ్ స్టేట్. అత్యధిక మొత్తంలో మీట్ కన్జమ్ చేసుకునేటటువంటి కొన్ని రాష్ట్రాల్లో మనం ఒకటి. ఎక్కువ మీట్ కన్జంప్షన్ చేసుకునేటటువంటి స్టేట్ ఎవరెవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మన సదర్న్ స్టేట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటాయి. కొంచెం నార్త్ సైడ్లో చూస్తే వెస్ట్ బెంగాల్, అలానే నార్త్ ఈస్ట్ స్టేట్లు కూడా ఎక్కువ మీట్ కన్జంప్షన్ చేసుకుంటాయి. సో ఇది షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్కి సంబంధించిన కొన్ని వివరాలు. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు వచ్చినా స్కీమ్ని కూడా జత చేసుకుంటే మనం ప్లస్ పాయింట్లో ఉంటాం. సో తెలంగాణ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, గొర్రెల పంపకం స్కీమ్ ఎవరికి ఇస్తున్నాం? గొల్ల కుర్మ యాదవ సంఘాలకు ఇస్తున్నాం. ఇది 18 ఏళ్ళు దాటినటువంటి ఏ గొల్ల కుర్మలకు చెందినటువంటి ఏ పిల్లవాడికైనా మనం ఈ యొక్క స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ స్కీమ్ కింద ఎన్ని ఇస్తున్నామండి? 20 గొర్రెలు, 1 గొర్రెపోతు. ఓకే, 75% సబ్సిడీతో ఇస్తున్నాం. ఈ స్కీమ్కి గాను 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దఫాల వారీగా దాదాపు కంటిన్యూస్గా ఈ స్కీమ్ నడుస్తూనే ఉంది. ఓకే, మరి ఈ స్కీమ్ లాంచ్ ఎక్కడ చేశాం? సీఎం కేసీఆర్ గారి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో దీన్ని లాంచ్ చేశాం. ఈ స్కీమ్కి సంబంధించిన వివరాల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం. దీనికి సంబంధించి మనం ఫ్రీ అంబులెన్సులు కూడా, గొర్రెలకు ఏమన్నాయినా ఆరోగ్యం బాగాలేకున్నా వాటి యొక్క రెగ్యులర్ చెకప్కి కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ మరియు అంబులెన్స్ సర్వీస్ నెంబర్ ఏంటి అంటే 1962 అనే నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా బిట్స్లో అడుగుతారు ఎంసీక్యూస్లో, వాట్ ఈస్ ద టోల్ ఫ్రీ నెంబర్ యూజ్ ఫర్ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్? 1962. మరి ఈ స్కీమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్. తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్. మరి ఇక్కడ అనొచ్చు, సార్ మరి ఏ గొర్రెను పడితే ఆ గొర్రెను పెంచుకోవచ్చా? లేదు, ప్రభుత్వం వారు కొన్ని గొర్రె జాతుల్ని రికమెండ్ చేశారు. అందులో కొన్ని ఏంటివేంటివంటే నెల్లూరు బ్రౌ, దాన్ని దొర అంటాము, నెల్లూరు జోపిడి వైట్ అండ్ బ్లాక్ కలర్ ప్యాచెస్లో ఉంటుంది, నెక్స్ట్ డెక్కని మరియు మద్రాస్ రెడ్ జాతులకు చెందినటువంటి గొర్రెలను మనం కొనుగోలు చేయవచ్చు. ఇంకో డౌట్ ఉంటుంది, సార్ మరి గొర్రెలు మన రాష్ట్రంలో కొనుగోలు చేయాలా, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలా అనే ఒక డౌట్. ఈ గొర్రెల్ని మన రాష్ట్రంలో కొనుగోలు చేయకూడదు. ఎందుకు అంటే మన రాష్ట్రంలోనే కొనుగోలు చేస్తే రీసైక్లింగ్ అయినట్టు అవుతుందన్నమాట. ఓకే, మన గొర్రెల్ని మనమే రీసైకిల్ చేసుకుంటాం, పెద్ద చేంజ్ ఉండదు పాపులేషన్లో. కానీ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవడం ద్వారా మన గొర్రెలు మన దగ్గరే ఉంటాయి, ప్లస్ ఇతర రాష్ట్రం యొక్క గొర్రెల సంఖ్య మన రాష్ట్రంతో యాడ్ అవడం ద్వారా మీట్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఇందులో కొనుగోలు చేసే ప్రతి గొర్రె కూడా పక్క రాష్ట్రాల నుంచి మనం కొనుగోలు చేస్తాం. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కొనుగోలు అనేది జరుగుతూ వస్తుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ చెప్పాను. 18 సంవత్సరాలు దాటినటువంటి గొల్ల కుర్మల కమ్యూనిటీకి చెందినటువంటి ఏ వ్యక్తి అయినా దీనికి ఎలిజిబులే. దీంట్లో 20 గొర్రెలు, 1 ర్యామ్ ఇస్తాం. ఓకే, 2018 కల్లా మనం దాదాపు 1,28,00,000 షీపులని డిస్ట్రిబ్యూట్ చేస్తామండి మన గొల్ల కుర్మలకి. దాదాపు 2 లాక్ మెంబర్స్ దీని ద్వారా బెనిఫిట్ అయ్యారు. దానికి సంబంధించిన వివరాలు ఇదే స్కీమ్లో. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మొబైల్ వెటర్నరీ యూనిట్స్ని కూడా లాంచ్ చేస్తాం. వాటి యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1962. గొర్రెలకు సంబంధించినటువంటి ఏ కేర్ గురించైనా మనకి ఇక్కడ వివరాలు తెలుస్తాయి. అలానే అంబులెన్స్ వెంటనే వచ్చి, అంటే వెటర్నరీ, మొబైల్ వెటర్నరీ యూనిట్ వెంటనే మీరున్న ప్రదేశానికి వచ్చి ట్రీట్మెంట్ కూడా అందిస్తాయి. అలానే ఈ యొక్క గొర్రెలకి, అలానే గొర్రె పోతికి కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. గొర్రెలకైతే చనిపోయితే అన్యాచురల్ డెత్ ద్వారా చనిపోయినట్టయితే ఒక్కో గొర్రెకి 5,000 రూపాయలు ఇస్తారు ఇన్సూరెన్స్. గొర్రెపోతు మరణించినట్టయితే 7,000 రూపాయలు ఇస్తారు. అలానే ఈ గొర్రెలకి కావాల్సినటువంటి ఫాడర్, గడ్డి వగేరా ఫాడర్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి విత్తనాలను కూడా 75% సబ్సిడీతో ఇదే స్కీమ్ కింద మనం సప్లై చేస్తున్నాం. అదే 1,75,000 రూపాయల మొత్తంలోనే మనం సప్లై చేస్తున్నాం. దీనిలాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా బఫెలో డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని కూడా స్టార్ట్ చేసిందండి. సో ఇప్పుడు అది లేదు, కానీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గో అండ్ లెర్న్ ద బఫెలో డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్లో కూడా స్టార్ చేసాం. సెకండ్ ఫేజ్కి గాను నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ స్కీమ్ని బాగా మెచ్చుకొని దీనికి 4,500 కోట్ల రూపాయల లోన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నేను మీకు చెప్పాను కదా, చూడండి, 20th నేషనల్ క్యాటిల్ సెన్సస్ ప్రకారం తెలంగాణ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేంట్లో అంటే షీప్ల యొక్క పాపులేషన్లో. ఎన్ని షీప్స్ ఉన్నాయండి?
190 లక్షల షీప్, అంటే 1 కోటి 90 లక్షల షీపులు అంటే గొర్రెలు మన రాష్ట్రంలో ఉన్నాయన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఒక్కో యూనిట్ అంటే 20+1 గొర్రెల యొక్క యూనిట్ యొక్క వాల్యుయేషన్ 1,25,000 పెట్టగా ప్రస్తుతం దాన్ని పెంచి 1,75,000 రూపాయలు చేసిందండి. ఓకే, సో 75% సబ్సిడీ 1,31,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేవలం 43,750 రూపాయలు ఒక డీడీ తీయడం ద్వారా ఈ యొక్క 20+1 గొర్రెలు మనకు అందుతాయండి. మన గొల్ల కుర్మలకి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కె చంద్రశేఖర్ రావు గారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ని విజిట్ చేశారండి, దాన్ని ఇన్స్పెక్ట్ చేశారన్న విషయాన్ని మీరు ఇక్కడ న్యూస్లో చూస్తారు. ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటి, ఫస్ట్ జాగ్రఫీ పరంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఓకే, ఇది నల్గొండ జిల్లా దామరచెల్ల అనే మండలంలో మనకి వీర్లపల్లి అనే గ్రామంలో మనకి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కనిపిస్తూ ఉంటుందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అతిపెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇదే, అతిపెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ది. మరి దీని యొక్క కెపాసిటీ ఎంత? దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 8,000 మెగావాట్స్, 8,000 మెగావాట్స్ కెపాసిటీ కలిగినటువంటి ఇది. ఓకే సారీ, 4,000 మెగావాట్స్, చిన్న కరెక్షన్, 4,000 మెగావాట్స్. ఒక్కొక్క యూనిట్ ఇందులో మొత్తం 5 యూనిట్లు ఉంటాయి, 5 యూనిట్స్, 5 × 800 మెగావాట్స్, మొత్తం 5 పవర్ యూనిట్స్ ఉంటాయి. పవర్ ప్లాంట్ పవర్ ప్రొడ్యూస్ చేసే యూనిట్లు ఇదే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొత్తం మీద. ఓకే, 5 × 8, 40, దట్ ఈస్ 4,000 మెగావాట్ కెపాసిటీ కలిగినటువంటి ఒక పెద్ద పవర్ ప్రాజెక్టే ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్. చెప్పాను కదండి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎంత కెపాసిటీ? 4,000 మెగావాట్స్. ఎక్కడ ఉంది? దామర్లచెర్ల నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ ఈజ్ ద ఫౌండేషన్ స్టోన్, ఇది ఫౌండేషన్ స్టోన్ అండి. వీర్లపాలెం విలేజ్ దామర్లచెర్ల మండల్ నల్గొండ డిస్ట్రిక్ట్, దీని కెపాసిటీ 4,000 మెగావాట్లు. గుర్తుపెట్టుకోవాలి కెపాసిటీ ఎంత అడుగుతారు, 5 × 800, అంటే 5 యూనిట్లు ఉంటాయి, ఒక్కొక్క యూనిట్ 800 మెగావాట్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. దీన్ని 2022-21 కల్లానే లాంచ్ చేద్దాం అనుకున్నప్పటికీ కోవిడ్ వల్ల పనులు అనేటివి డిలే అయ్యాయి. దీన్ని కన్స్ట్రక్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి టిఎస్ జెన్కో, టిఎస్ ట్రాన్స్కో, అలానే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి బిహెచ్ఈఎల్ లేదా పిఎస్యులు, బిహెచ్ఈఎల్ వంటి పిఎస్యుతో జత కట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మిస్తుంది. ఓకే, నౌ సో ద ప్రాజెక్ట్ ఇది సౌత్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు ఎంత? 25,000 కోట్ల ప్రాజెక్ట్. ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది, తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్. దాదాపు దీనికి సంబంధించి 28,000 ఎకరాల్లో దీన్ని నిర్మించబోతున్నాం. ఇది భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వారు నిర్మించేటటువంటి అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడుందో దయచేసి కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయాలి. నోయింగ్ ద ప్లేసెస్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ వరకు, మెయిన్స్కి కూడా. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు అండి తెలంగాణ రాష్ట్రంలో సరిపడే కరెంట్ అనేది లేదు. అయితే నేడు కనుక చూసినట్టయితే పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ముందుకెళ్ళిపోయిందండి. టుడే ద పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఎనర్జీ ఎంత అంటే 2004 యూనిట్స్. ఓకే, 2004 క్రోర్ యూనిట్స్ని మనం పర్ క్యాపిటా కన్జంప్షన్ చేస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఇన్ఫోగ్రాఫ్ని కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ పాజ్ అండ్ లుక్ త్రూ దిస్ ఇన్ఫోగ్రాఫ్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫోగ్రాఫ్, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్, ఒకసారి పాజ్ చేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, కేంద్ర ప్రభుత్వం వారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 3 ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి గాను క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ద 3 క్రూషియల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫర్ తెలంగాణ గెట్ సెంట్రల్ ఎన్ఓడీ. మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి వారు గత నెలలో ఈ 3 ప్రాజెక్ట్స్కి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ 3 ప్రాజెక్ట్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా, లెట్స్ సీ. సో యూనియన్ జల్శక్తి మినిస్టర్ అప్రూవ్ ద 3 క్రూషియల్ ప్రాజెక్ట్స్ మచ్ అవేటెడ్ ఇన్ తెలంగాణ. ఒకటి వచ్చేసి ముక్తేశ్వర
లేదా చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాం దీన్ని. నెక్స్ట్ ఇది జయశంకర్ భూపాల్పల్లిలో ఉంది ముక్తేశ్వర ప్రాజెక్ట్. నెక్స్ట్ చెనాగా కొరాటా బ్యారేజ్ ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుందండి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి చౌడ్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది నిజామాబాద్లో ఉందండి. ఈ మూడు ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫోగ్రాఫ్ని నేను ఇక్కడ పెట్టాను. ఓకే సో ఈచ్ ప్రాజెక్ట్ గురించి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు పాస్ దిస్ వీడియో అండ్ రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. చౌడ్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుందండి? ఇది నిజామాబాద్ జిల్లాలో. దీనికి ఇచ్చినటువంటి బడ్జెట్ మీకు 48 కోట్ల రూపాయలు. ఓకే ఇది ఎక్కడ కట్టబోతున్నాం? షట్పల్లి ట్యాంక్లో ఇది కట్టబోతున్నాం. శ్రీరామ్ సాగర్కి సంబంధించినటువంటి కెనాల్లో నుంచి వచ్చేటటువంటి వాటర్ని స్టోర్ చేసుకొని కెపాసిటీ పెంచేందుకే ఈ యొక్క ప్రాజెక్ట్. సో ద ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ టు ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీ టు 11,000 ఎకర్. దాదాపు 18 ఊర్లలో ఉన్నటువంటి 11,000 ఎకరాల భూమికి నీటిని సప్లై చేసేందుకే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే 3 లిఫ్ట్లు 6 పంపుల ద్వారా ఈ వాటర్ని ఎత్తి మనం కిందికి పోయబోతున్నాం. ఇది ఏ నదిపైన? గోదావరి నదిపైన. 1 TMC కెపాసిటీ, దానికి సంబంధించిన వివరాలు. అలానే చెనాకా కొరాటా బ్యారేజ్ ఇది మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసికట్టుగా నిర్మించబోయేటటువంటి ప్రాజెక్ట్. ఇది ఏ నదిపైన ఉంది? చెనాకా కొరాటా ప్రాజెక్ట్ పెన్గంగా నదిపైన ఉంది. ఏ నది అండి? పెన్గంగా నది. ఇది మన గోదావరి నది యొక్క ఒక ఉపనది అన్నమాట. ఓకే సో దానికి సంబంధించిన ప్రాజెక్ట్. నెక్స్ట్ ముక్తేశ్వర చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది దీన్ని కూడా గోదావరి నదిపైన నిర్మించబోతున్నాం. సో ఇది ఇరిగేషన్ మరియు డ్రింకింగ్ వాటర్ సప్లై కొరకు దీన్ని వాడబోతున్నాం అన్నమాట. సో ఒక్కసారి పాజ్ చేసుకొని అయితే రాసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. తెలంగాణ పరంగా చూసినట్టయితే తెలంగాణ స్కోర్స్ డబుల్ విన్ అట్ యునెస్కో హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్స్. ఏషియా పెసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి యునెస్కో హెరిటేజ్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు తెలంగాణకు చెందినటువంటి 2 ఇంపార్టెంట్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ వేటినైతే మనం రిక్లెయిమ్ చేయగలిగాము అంటే అవి శిథిలావస్థ స్థితిలో ఉన్న వాటిని మనం మరలా పునర్వైభవాన్ని తీసుకురాగలిగాము. ఒక 2 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్కి ఈ అవార్డు రావడం జరిగింది. ఒకటి వచ్చేసి దోమకొండ సంస్థానానికి చెందినటువంటి దోమకొండ ఫోర్ట్ కామారెడ్డి, పూర్వపు నిజామాబాద్, ప్రస్తుతం కామారెడ్డి. ఓకే ఇంకోటి వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి కుతుబ్ షాహీ టోమ్స్లో ఉన్నటువంటి బడీ బావోలి అనే ఒక బావిని రిస్టోర్ చేయడం చేసినటువంటి కృషికి గాను ఈ 2 కన్స్ట్రక్షన్స్కి మనకు అవార్డ్స్ వచ్చాయి. దీనికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ వచ్చింది దోమకొండ ఫోర్ట్ కామారెడ్డికి. దీనికి డిస్టింక్షన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డు వచ్చింది. అంటే పై స్థాయి అవార్డు దేనికి వచ్చిందంటే బడీ బావోలీనికి రావడం జరిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో నోట్ డౌన్, తెలంగాణ స్కోర్డ్ డబుల్ విన్ అట్ యునెస్కో ఏషియా పెసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. కల్చరల్ హెరిటేజ్ని కన్జర్వేషన్ చేయడంలో మనకు 2 అవార్డ్స్ వచ్చాయి తెలంగాణకి. ఒకటి డిస్టింక్షన్ ఆఫ్ మెరిట్ అనే అవార్డు, ఇక్కడ చూడండి, డిస్టింక్షన్ ఆఫ్ మెరిట్ అనే అవార్డు కుతుబ్ షాహీ సమాధుల దగ్గర ఉన్నటువంటి స్టెప్ వెల్స్కి రావడం జరిగింది. 2 అవార్డు అవార్డ్ ఆఫ్ మెరిట్ అనే అవార్డు దేనికి ఇచ్చాము? రిస్టోరేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ దోమకొండ ఫోర్ట్ ఇన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే ఈ దోమకొండ ఫోర్ట్ దోమకొండ సంస్థానీశులు అయినటువంటి వారి యొక్క 2nd జనరేషన్ 3rd జనరేషన్ వాళ్ళు వారు రిస్టోర్ చేసుకున్నారండి. ఓకే మరి ఈ యొక్క కుతుబ్ షాహీ టోమ్స్లో ఉన్నటువంటి ఈ స్టెప్ వెల్ని రిస్టోర్ చేసింది ఎవరు అంటే ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో జత కలిసి దీన్ని రిస్టోర్ చేయడాన్ని మీరు నోట్ చేసుకోవాలి. దాని పేరు ఏంటి అండి? బడి బావోలి, అతిపెద్ద బావి అని అర్థం. ఓకే బడి బావోలి, బావోలి అంటే తాగునీటి బావులు అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి అది కూడా. ఓకే మరి ఈ అవార్డ్ ఫంక్షన్ ఎక్కడ జరిగింది అంటే బ్యాంకాక్లో జరిగింది. థాయిలాండ్ రాజధాని అయినటువంటి బ్యాంకాక్లో జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఈ ప్రాజెక్ట్స్లో అంటే ఈ యొక్క అవార్డ్స్కి దాదాపు మనకి 50 పైచిల్పు ఎంట్రీస్ రాగా దాంట్లో 13 ప్రాజెక్ట్స్ 6 కంట్రీస్ నుంచి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణకు చెందినటువంటి 2 ముఖ్యమైన కట్టడాలకు చోటు దక్కడం అనేది మనకి ఎంతగానో గర్వకారణం. వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా వచ్చేటటువంటి ఎగ్జామ్స్లో అడిగేటటువంటి 100% క్వశ్చన్. అలానే ఈ యొక్క రిస్టోరేషన్ ప్రాజెక్ట్స్ గురించి మనం నేర్చుకునేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి
పూర్వపు కట్టడాలను కూడా రిస్టోర్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే మనకి బన్సాలీపేటలో ఉన్నటువంటి స్టెప్ వెల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు రిస్టోర్ చేశారండి. దీంట్లో ఒకప్పుడు చెత్త పారేసేవారు అంత శిథిలావస్థ స్థితిలో ఉన్న అసలు ఇక్కడ బావి ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. కానీ జిహెచ్ఎంసి వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇద్దరు కలిసికట్టుగా బన్సాలీపేటలో ఉన్నటువంటి ఈ బావిని రిస్టోర్ చేయడం అనేది మనకి ఎంతగానో గర్వకారణం. గుర్తుపెట్టుకోవాలి, బన్సాలీపేట బావి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, భూటనీస్ మానిస్టరీ టు కమ్ అప్ అట్ బుద్ధవనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బుద్ధిస్ట్ హెరిటేజ్ టూరిజం కాంప్లెక్స్ ఎక్కడ ఉంది, నల్గొండ జిల్లాలో ఉంది, దాని పేరు ఏంటి, బుద్ధవనం. దీని ప్రీవియస్ మంత్ కరెంట్ అఫేర్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో భూటాన్ గవర్నమెంట్ వారు కూడా ఇక్కడ మాకంటూ ఒక ప్రత్యేకమైన మానిస్టరీని నిర్మించుకుంటామనేది వారు చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. జస్ట్ రిమెంబర్, బుద్ధవనం అనేది ఎక్కడుంది, నల్గొండ జిల్లా. అది తెలిపేందుకే నేను ఈ కరెంట్ అఫేర్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కరెంట్ అఫేర్స్ని మెయిన్ సాంతస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. రేపు మీ యొక్క గ్రూప్ వన్ మెయిన్స్లో బుద్ధిజం, రిలవెన్స్ ఆఫ్ బుద్ధిజం అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి బుద్ధవనం అనే ఒక బుద్ధిస్ట్ హెరిటేజ్ ప్రాజెక్ట్ని నిర్మించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధ మతీయులు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం అనేది ఎంతో గర్వకారణం. తద్వారా మనకేం తెలుస్తుంది, నేటికి కూడా బుద్ధుని యొక్క రిలవెన్స్ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అని రాసేందుకు మీకు ఇదో వండర్ఫుల్ పాయింట్. సో కరెంట్ అఫేర్స్ని లింక్ చేస్తూ రాసుకోవడం ఎలా అనేందుకు నేను ఇది యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, మన తెలంగాణ యొక్క వి హబ్ ఉమెన్ హబ్కి చెందినటువంటి సీఈఓ గారు, వారి పేరు దీప్తి రావుల గారు. వీరు ఆక్స్ఫర్డ్ నుంచి ఫెలో గ్రాడ్యుయేట్గా బయటికి రావడం జరిగింది. అందుకు గాను ఈ న్యూస్ ఉంది, విహబ్ సీఈఓ గ్రాడ్యుయేట్స్ యాజ్ ఫెలో ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఓకే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. వారి పేరేంటి అంటే దీప్తి రావుల. అడిగే అవకాశం ఎక్కువగా ఉంది ప్రిలిమ్స్లో. మరి ఈ విహబ్ అంటే ఏమిటి, ఉమెన్ హబ్. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఉమెన్స్కి ఎంటర్ప్రీనర్షిప్లో టాప్ మోస్ట్ రాష్ట్రంగా నిలిపేందుకు, ఉమెన్స్ ముఖ్యంగా మహిళలు ఎంటర్ప్రీనర్షిప్లో ముందడుగులో ఉండేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు 2017లో జరిగినటువంటి గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్ 2017లో జరిగింది, తెలంగాణలోని హైదరాబాద్లో జరిగింది. కాబట్టి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం వారు ముందుకొచ్చి మహిళలు సైతం ఎంటర్ప్రీనర్లుగా ఉండాలి, వారిని తీర్చిదిద్దేందుకు వారికి సహాయపూర్వకంగా ఫండింగ్ కానివ్వండి, లింకేజెస్ కానివ్వండి, ఓకే ఇవన్నీ అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇనిషియేటివే వి హబ్, ఉమెన్ హబ్ ఎంటర్ప్రీనర్షిప్ కొరకు. దీని యొక్క మోటివేషన్ ఏంటి, కోట్ ఏంటి అంటే ఐడియేట్ ఇంప్లిమెంట్ ఇన్స్పైర్. ఇది కూడా అడుగుతారు, గ్రూప్ వన్లో అడిగారు వాట్ ఈస్ ద కొటేషన్ ఆఫ్ వి హబ్ అంటే ఐడియేట్ ఇంప్లిమెంట్ ఇన్స్పైర్. ఐడియేట్ ఇంప్లిమెంట్ ఇన్స్పైర్ ఈజ్ ద మోటో ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ తెలంగాణ అంటే వి హబ్. సో వి హబ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను కదా. గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్ అనేది హైదరాబాద్లో జరిగింది 2017లో. నాటి అమెరికా ప్రధాని అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క పుత్రిక ఇవాంకా ట్రంప్ కూడా హైదరాబాద్కి రావడం జరిగింది ఇదే రోజు. ఓకే, ఆనాడు 2017లో జరిగినటువంటి గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి ఉమెన్ ఫస్ట్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్. మహిళలు కనుక ముందడుగులో ఉంటే అందరూ కూడా బాగుంటారు అన్న నినాదంతో చేశాము. దానికి గాను మనం వి హబ్ అనే ఇనిషియేటివ్ ఆనాడు అనౌన్స్ చేసాం అఫీషియల్గా, దాన్ని మనం రియాలిటీగా కూడా చూడగలుగుతున్నాం. సో వి హబ్ యొక్క విజన్ ఏమిటి, టు ఎస్టాబ్లిష్ ఉమెన్ హబ్ యాజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఉమెన్ లెడ్ స్టార్టప్స్ అక్రాస్ ద కంట్రీ అండ్ ప్రమోట్ హైదరాబాద్ యాజ్ ఎ బిజినెస్ డెస్టినేషన్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ఇన్ ఇండియా. హైదరాబాద్ని ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ కోసం స్టాండర్డ్ డెస్టినేషన్గా చేయడం, ఉమెన్ అందరూ కూడా మన దగ్గరికి రావడం అనేది గర్వకారణంగా చేసుకోవడం అనేది దీని విజన్. మిషన్, టు ఫోస్టర్ అండ్ ప్రమోట్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ టు స్టార్ట్అప్, స్టార్టప్ చేయడమే కాదు స్కేల్అప్, దాన్ని పై స్థాయికి తీసుకెళ్లడం, అలానే యాక్సిలరేట్ విత్ గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ఇన్ తెలంగాణ అక్రాస్ ఇండియా. తెలంగాణ నుంచి వారికి మార్కెట్ యాక్సెస్ని కలిగించడం, కేవలం తెలంగాణనే కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వారికి మార్కెట్లలో యాక్సెస్ కలిగించడమే దీని యొక్క
ముఖ్యమైన మిషన్ అని మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, టిఎస్ బీపాస్ సెలబ్రేట్ సెకండ్ ఫౌండేషన్ డే. ఏంటండి, తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్, దట్ ఈస్ టిఎస్ బీపాస్. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ అనే ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం వారు 2020లో స్టార్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి ఏంటంటే అండి, మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీల చుట్టూ పర్మిషన్ల కొరకు ఇంత తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకే చోట ఆన్లైన్లో నుంచి అప్లికేషన్ చేసుకోవడం ద్వారా వన్ స్టెప్లో మీ ఫోన్లోనే గవర్నెన్స్ ఉండే విధంగా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే టిఎస్బి పాస్, సింగిల్ సర్టిఫికేషన్ సిస్టమ్. దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందామా చూడండి. 75 స్క్వేర్ యార్డ్స్ లోపు మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే, ఒక నిర్మాణం చేయాలనుకుంటే దానికి పర్మిషన్ లేదు, ఆటోమేటిక్గా పర్మిషన్ ఇచ్చినట్టే. కేవలం 1 రూపాయితో మీరు ఇట్లా అప్లికేషన్ పెడితే అది ఆటోమేటిక్ అయిపోయింది మీకు పర్మిషన్ ఇచ్చినట్టే. చూడండి, ఏ ప్లాట్ ఫర్ సైజ్ అప్ టు 75 స్క్వేర్ యార్డ్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్, మీరు నివసించేందుకు కనుక 75 స్క్వేర్ యార్డ్స్లో చిన్న ఇల్లు దానిపైన ఒక ఫ్లోర్ వేసుకుంటే, నో బిల్డింగ్ పర్మిషన్ అండ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ అప్లికేషన్ రిక్వైర్డ్ టు బి రిజిస్టర్డ్ విత్ ఎ టోకెన్ ఆఫ్ 1 రూపీ. 1 రూపాయి కట్టేసి జస్ట్ అట్లా రిజిస్టర్ చేసుకుంటే చాలు, మీకు సర్టిఫికేషన్లు అవసరం లేదు, పర్మిషన్లు అవసరం లేదు. 75 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఇల్లు కట్టేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్, ఫర్ ఎ ప్లాట్ సైజ్ అప్ టు 500 స్క్వేర్ మీటర్స్, 500 స్క్వేర్ మీటర్ల వరకు మరియు హైట్ 10 మీటర్ల వరకు ఎత్తు కలిగినటువంటి రెసిడెన్షియల్కి వెంటనే అప్లై చేసిన వెంటనే ఇన్స్టెంట్ అప్రూవల్. మీరు అప్లై చేయండి, ఇన్స్టెంట్ అప్రూవల్. అప్ టు 500 మీటర్స్ ఏరియా అండ్ 10 మీటర్స్ హైలో బిల్డింగ్ కనుక కట్టుకున్నట్టయితే మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ అయిపోతుంది అనమాట, వెంటనే అప్రూవ్ అయిపోతుంది. ఫర్ ప్లాట్ సైజ్ అబోవ్ 500, 500 మీటర్ల కంటే ఎక్కువ, 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్నటువంటి రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి మాత్రం సింగిల్ విండో సిస్టమ్, ఆప్టైనింగ్ మల్టిపుల్ ఎన్ఓసీస్ బై కామన్ అప్లికేషన్ ఫామ్. ఒకే ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టండి, అన్ని అప్రూవల్స్ మేమే ఇస్తాం అని చెప్తుందన్నమాట. సో పర్మిషన్ దేనికి అవసరం లేదండి. 75, ఇది నెంబర్ ఇంపార్టెంట్, ఎంసీక్యూస్లో వస్తుంది. హౌ మెనీ స్క్వేర్ యార్డ్స్? 75 స్క్వేర్ యార్డ్స్, పర్మిషన్ అవసరం లేదు. జీ ప్లస్ వన్ అప్ టు 75 స్క్వేర్ యార్డ్స్. 500 మీటర్లు 10 అడుగుల వరకు సెల్ఫ్ సర్టిఫికేషన్, వెంటనే అప్లై చేయండి, వెంటనే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. 500 మీటర్ల కంటే ఎక్కువ, 10 మీటర్ల కంటే ఎక్కువ రెసిడెన్స్ నాన్ రెసిడెన్స్కి అయితే ఒక్క అప్లికేషన్ పెట్టాలి, దాన్ని వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. వన్ అప్లికేషన్, మల్టిపుల్ అప్లికేషన్స్ అవసరం లేదు. నెక్స్ట్, ప్రాసెసింగ్ ఆఫ్ టెంటేటివ్ లేఅవుట్ అప్రూవల్ అండ్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్. మీ యొక్క లేఅవుట్లని వెంటనే అప్రూవ్ చేస్తారు, కేవలం ఆన్లైన్లో మీరు అప్లై చేయడం ద్వారా. ప్రాసెసింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వంటి సర్వీసెస్ ఫర్ నాన్ హై రైజ్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్లాట్స్ ఆఫ్ 200 స్క్వేర్ మీటర్స్, లెస్ దెన్ 500 స్క్వేర్ మీటర్, ఫర్ హై రైజ్ బిల్డింగ్ ఫ్రమ్ 500 స్క్వేర్ మీటర్స్ బై ఆన్లైన్ సెల్ఫ్ సర్టిఫికేషన్. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే ఇక్కడ మేము నివసిస్తున్నామన్న సర్టిఫికేట్ని కూడా మీకు వెంటనే ఇచ్చేస్తారనమాట, అంటే బిల్డింగ్ యొక్క స్టాండర్డ్స్ని చెక్ చేయడం. సో ప్రాసెస్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్స్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్స్ కూడా ఈ సింగిల్ పోర్టల్లో మనకు దక్కుతాయి. అంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని నేను కన్స్ట్రక్షన్ ల్యాండ్గా మార్చుకోవాలంటే పర్మిషన్స్ కావాలి, సో అలాంటి పర్మిషన్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. పోస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ పర్మిషన్స్ ఆర్ ఇష్యూడ్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో ఇప్పటివరకు టిఎస్ బీపాస్ కింద దాదాపు రాష్ట్రంలో 90,000 పైచిల్పు అప్లికేషన్స్ రాగా, దాంట్లో 69% అప్లికేషన్స్కి వెంటనే అప్రూవల్ దక్కిందండి. రిమైనింగ్ వారి అప్లికేషన్ సరిగ్గా లేకపోవడం, లూప్ హోల్స్ ఉండడం ద్వారా అవి ఆగిపోయాయి. ఎక్కువ శాతం అప్లికేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, మీకు గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏ కింద ఎక్కువ వస్తాయండి, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ. అలానే మీకు ఎక్కువ శాతం అంటే టౌన్ ప్లానింగ్ వారి కింద వస్తాయి, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ హైదరాబాద్ కింద ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. ఎక్కువ అప్రూవల్స్ ఎవరు ఇచ్చారు అంటే హెచ్ఎండిఏ ఇచ్చింది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఎక్కువ అప్రూవల్స్ దక్కాయి. ఇదంతా డేటా ఒక్కసారి పాస్ చేసుకొని రాసుకోవాలి. యూ కెన్ ఆల్సో ఫైండ్ దిస్ డేటా ఫ్రమ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్.
తెలంగాణ 2022లో కూడా ఈ డేటా అంతా ఉంది. ఒకసారి మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, రాష్ట్ర ప్రభుత్వం వారు 8 కొత్త మెడికల్ కాలేజెస్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎంత సంఖ్యకు చేరుకున్నాయంటే 17 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ప్రస్తుతం. దాంట్లో 8+4 గవర్నమెంట్ కాలేజెస్, 12+ ప్రైవేట్ కాలేజెస్ కలుపుకొని 17 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం దాదాపు 2700 ఎంబీబీఎస్ సీట్ల కెపాసిటీ మన రాష్ట్రానికి దక్కిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. మన రాష్ట్రం రాకముందండి ఎన్ని అండి చాలా తక్కువ ఉండే. చూడండి, యూ కెన్ సీ while 3 medical colleges were established in 57 years in United AP, Telangana government established 12 medical colleges in 8 years. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 12 ఉన్నాయి. గడిచిన 57 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి దక్కినవి కేవలం 3 గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. కానీ ఈరోజు 12కి చేరుకున్నామన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అయితే మన సీఎం కేసీఆర్ గారు లాంచ్ చేసినటువంటి ఈ 8 కొత్త మెడికల్ కాలేజెస్ ఏ జిల్లాల్లో ఉన్నాయి తెలుసుకోవాలి కదా. సో తెలుసుకుందాం. సో ఆ 8 మెడికల్ కాలేజ్ ఎక్కడెక్కడ? సంగారెడ్డిలో ఒకటి, మహబూబాబాద్లో ఒకటి, మంచిర్యాల, జగిత్యాల, పూర్వపు జగిత్యాల అంటే పూర్వపు కరీంనగర్, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, అలానే రామగుండంలో మొత్తం 8 కొత్త మెడికల్ కాలేజెస్ అనేటివి లాంచ్ అయ్యాయి. పూర్వము 4 మెడికల్ కాలేజెస్ కూడా లాంచ్ చేసుకున్నాం. ఒకటి మహబూబ్ నగర్, ఒకటి సిద్దిపేట్, నల్గొండ మరియు సూర్యాపేట. మొత్తం 12 కొత్త మెడికల్ కాలేజెస్ అనేటివి రాష్ట్రానికి దక్కాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఓకే, సో తద్వారా ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే రాష్ట్రంలో 17 చేరుకున్నాయి. 17తో పాటు వీటి యొక్క సంఖ్య చూసినట్టయితే మెడికల్ సీట్లు 2790 ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. సో తద్వారా ఏమవుతుందండి, ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు కూడా మన రాష్ట్రంలోనే ఎంబీబీఎస్ చదివే అవకాశం దక్కుతుందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. దీన్ని మీరు మెయిన్స్లో కూడా ఉపయోగించుకోగలరు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మించాలన్న నినాదంతో ఉంది కాబట్టి ఇంకో 17 కొత్త కాలేజెస్ని కూడా మనం రాబోయే సంవత్సరాల్లో చూడబోతున్నామన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. అలానే పీజీ సీట్ల సంఖ్య కూడా పెరిగిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 531 ఉన్న పీజీ సీట్లు నేడు 1180కి చేరుకున్నాయి. సూపర్ స్పెషాలిటీ సీట్ల యొక్క సంఖ్య 70 నుంచి 152కి చేరుకుంది. చెప్పాను కదా, ఇలా మెడికల్ సీట్లు పెంచడం ద్వారా దళితులకి, అలానే ట్రైబల్స్కి, బీసీలకి, మైనారిటీలకు కూడా ఎంతగానో లాభం చేకూరుస్తుంది. ఇదే కాకుండా పారామెడికల్ని కూడా సమాంతర డెవలప్మెంట్ ఉండేందుకు గాను మనకి పారామెడికల్ స్టాఫ్ కూడా కావాలి, ల్యాబ్ టెక్నీషియన్స్ కావాలి, నర్సులు కావాలి. సో వాటి యొక్క సంఖ్య పెంచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నర్సింగ్ కాలేజెస్కి కూడా ఎస్టాబ్లిష్ చేసేందుకు ముందుకు వస్తుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, ములుగులో మాత్రం 2 మెడికల్ కాలేజెస్ని, ముఖ్యంగా ఒకటి ములుగులో ఒకటి భూపాలపల్లిలో లాంచ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, దోస్త్. దోస్త్ అనే యాప్ గురించి లేదా పోర్టల్ గురించి నేను ఆల్రెడీ గత నెలలో చెప్పాను, ఇంకోసారి రివిజన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గర్ల్స్ సర్పాస్ బాయ్స్ ఇన్ దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్, డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యేందుకు గాను ఒక ఆన్లైన్ పోర్టల్ని తెలంగాణలో 2016లో తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు, ఎవరు, తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు 2016లో స్టార్ట్ చేశారండి డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్ కొరకు. అందులో ఈ సంవత్సరం అడ్మిషన్స్ అయ్యాయి కదా డిగ్రీ కాలేజీలకి, దాంట్లో 52.5% అడ్మిషన్స్లో మహిళలే ఉన్నారు అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. ఇంపార్టెంట్ కదా. సో యూ హ్యావ్ టు రైట్ ఎడ్యుకేషన్ పరంగా తెలంగాణలో ఏదైనా ఎస్సే రాసినా, ఏదైనా మెయిన్స్ రాసినా, లేదంటే రేపు ప్రిమ్స్లో కూడా అడగవచ్చు, తెలంగాణలో డిగ్రీ చదువుతున్నటువంటి వ్యక్తుల పర్సంటేజెస్లో మహిళల శాతం ఎక్కువ అంటే అవును అని చెప్పగలగాలి. సో దోస్త్, వాట్ ఈస్ దోస్త్? డిజిటల్ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. డిజిటల్ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ఎవరు లాంచ్ చేశారు? తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఏ సంవత్సరంలో? 2016లో. దేని కొరకు? డిగ్రీ
సంబంధించినటువంటి అడ్మిషన్స్ లో ట్రాన్స్పరెన్సీని అందరికీ సమాన హక్కును కల్పించేందుకు గాను ఈ దోస్త్ అనే పోర్టల్ తీసుకురావడం జరిగింది. బ్రింగ్ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్, ఎయిడెడ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అండర్ వన్ umbrella, this portal was open. Digital Online Services Telangana. Very, very important. Full form would adutara and prelims lo. Those ante emiti. Okay? Next important current affair and Telangana government signs MOU with Canada Ontario Province for Economic Cooperation. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెనడాకి చెందినటువంటి ఒంటారియో అనే ప్రొవిన్స్తో ఎంఓయూ చేసుకుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఇదే ఒంటారియో ప్రొవిన్స్తో మన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ 2016లోనే ఎంఓయూ చేసుకుంది. ఈ కొత్త ఎంఓయూ ద్వారా కొత్త సెగ్మెంట్స్, ఎకనామిక్స్ సంబంధించినటువంటి కొత్త సెగ్మెంట్స్లో మన ఇద్దరం కోఆపరేటివ్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్నాయి, ప్లస్ మన తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్ జరగబోతుంది, తద్వారా మన రాష్ట్రంలో ఈ వెహికల్ యొక్క ఎకోసిస్టమ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ అలానే ఏరోస్పేస్ సెగ్మెంట్లో కూడా ఇటీవల కాలంలోనే చూసాం మనం. ఏంటండి మన తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి స్కై రూట్ అనే ఒక ఏరోస్పేస్ స్టార్టప్ వారు విక్రమ్ ఎస్ అనే ఒక ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది కదా. అలా ఏరోస్పేస్ సెగ్మెంట్లో సైతం కోఆపరేషన్ అందించుకునేందుకు గాను ఈ ఎంఓయూ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో చూడండి, ద స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ సైన్ ఎంఓయూ విత్ ఒంటారియో ప్రొవిన్స్ కెనడా ఎక్స్పాండింగ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిట్వీన్ తెలంగాణ స్టేట్ అండ్ ఒంటారియో ప్రొవిన్స్. ఈ ఎంఓయూ ఎవరు సైన్ చేశారంటే మన ఐటీ అండ్ ఇండస్ట్రీ సెక్రటరీ అయినటువంటి జేఎస్ రంజన్ గారు ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఈ ఎంఓయూ వల్ల కొత్త కోఆపరేషన్ ఏరియాస్ ఏంటివి, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఏరోస్పేస్, మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ వంటి సెగ్మెంట్స్లో ఇద్దరము మన నాలెడ్జ్ని షేర్ చేసుకుంటుంటాం. చెప్పాను కదా ఆల్రెడీ మనం ఇదే ఒంటారియో రాష్ట్రంతో 2016లో ఆల్రెడీ మనకు ఎంఓయూ ఉంది. దానికి ఇది కొద్ది ఎక్స్పాన్షన్ అన్నమాట. ఈ యొక్క ఎంఓయూ ద్వారా మన రాష్ట్రంలో జరిగేటటువంటి ముఖ్యమైన ఈవెంట్స్, అలానే కెనడాలో జరిగేటటువంటి ముఖ్యమైన ఈవెంట్స్కి ఈ ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులు, ఆయా రాష్ట్రాల్లో ఈ సెగ్మెంట్స్లో వర్క్ చేసేటటువంటి ఇన్నోవేటర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు విజిట్ ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొలిజన్ 2023 అనే ఒక ఈవెంట్ జరగబోతుంది కెనడాలో. దాంట్లో మన తెలంగాణ వాసులు అక్కడికి వెళ్ళగలుగుతారు. అలానే ఇండియాలో జరిగే హైదరాబాద్లో జరిగేటటువంటి ఇండియా జాయ్ 2023 ఈవెంట్లో కూడా మన కెనడా వాసులు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, తెలంగాణ టీ హబ్. ఓకే, తెలంగాణ టీ హబ్ని స్థాపించి 7 సంవత్సరాలు గడిచిందండి. అందుకు గాను టీ హబ్ మళ్ళీ న్యూస్లో నిలిచింది. మనం ఆల్రెడీ 2 నెలల క్రితం చూసాం టీ హబ్ అనేది ఏమిటి. వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ హబ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ అది మన తెలంగాణలో ఉంది, దట్ ఈస్ టీ హబ్. టీ హబ్ని 2015లో ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నామండి, టీ హబ్ని 2015లో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎక్కడ, IIIT హైదరాబాద్ క్యాంపస్లో. నాడు ఈ టీ హబ్ని లాంచ్ చేసేందుకు మనం 3 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్తో జత కలిసి లేదా ఎంఓయూ చేసుకొని ఈ టీ హబ్, తెలంగాణ ఇన్నోవేషన్ హబ్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏంటండి, ఎవరికి దగ్గరైనా ఐడియాస్ ఉంటే ఐడియాస్ని ఐడియాస్లానే చంపకుండా ఐడియాస్ని రియాలిటీలోకి తెచ్చి వాటిని ఒక స్టార్టప్స్లా డెవలప్ చేసి వారికి గైడెన్స్ ఇస్తూ వారికి ఫండింగ్ కల్పిస్తూ వారిని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఒక రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి, దేశ స్థాయి నుంచి ప్రపంచ ఖ్యాతి తెచ్చుకునేందుకు ఆయా కంపెనీలను తీర్చిదిద్దడమే ఈ టీ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే చెప్పాను కదా నాడు 3 ఇన్స్టిట్యూషన్తో ఎంఓయూ కలుసుకొని మనం ఈ టీ హబ్ అనే ఒక ఇనిషియేటివ్ని 2015లో స్టార్ట్ చేసుకున్నాం. ఆ 3 ఇన్స్టిట్యూషన్స్, ఒకటి IIIT హైదరాబాద్, ఇంకోటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ ISB, నాల్సార్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్, ఈ 3 ఇన్స్టిట్యూషన్స్తో మనం ఎంఓయూ ద్వారా ఈ టీ హబ్ని ఏర్పరచుకున్నాం. కాలక్రమేణా ఈ సంవత్సరమే మనం టీ హబ్ 2.0 అని ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ని రాయదుర్గ్లో మనం నిర్మించుకున్నామన్న విషయాన్ని కూడా కరెంట్ అఫేర్స్లో చూసాం. దిస్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్, రాయదుర్గ్లో ఉందండి, కొత్త బిల్డింగ్ నిర్మించుకున్నాం. ఓకే, టీ హబ్ నుంచి నేటి వరకు దాదాపు 2000కు పైగా స్టార్టప్స్ అనేటివి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాయి. దాంట్లో 600కు పైగా స్టార్టప్స్ అనేటివి దేశస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో వాటి
పేరు నిలుపుకునే అన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ప్రస్తుతం టీహబ్ యొక్క సీఈఓ ఎవరు అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే, ప్రస్తుతం టీహబ్ యొక్క సీఈఓ శ్రీనివాసరావు మహంకాళి. వెరీ వెరీ ఇంపార్టెంట్, టీహబ్ సీఈఓ ఎవరండి? శ్రీనివాసరావు మహంకాళి. ఇది అడుగుతారు ఫిలిమ్స్లో. సో ఇక్కడ చూడండి, టీహబ్ దీంట్లో ముఖ్యంగా 6 M's ఫోకస్డ్ ఆన్ 6 M's. ఎమ్స్ అంటే 6 M's. ఒకటి మెంటార్షిప్, అంటే మెంటర్షిప్ ఇవ్వడం. ఒక ఐడియాతో వస్తే దీన్ని ఏ విధంగా మీరు గ్రౌండ్కి తీసుకురావడం అనేది, వారికి మెంటర్స్ని కల్పించడం, మనీ వారికి ఫండింగ్ని కల్పించడం, మార్కెట్ యాక్సెస్, వారు వారి ప్రోడక్ట్స్కి మార్కెట్లో యాక్సెస్ కల్పించడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, మోటివేషన్, మైండ్ సెట్ అండ్ మ్యాన్ పవర్ అండ్ 2 P's పార్ట్నర్షిప్స్ అండ్ పాలసీ అడ్వైజరీ. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు అందించబడతాయి. It has delivered more than 100 innovation programs so far, creating an impact of startups, cooperation and stakeholders. Since its inception, it has provided 2000 national and international startups. Cheppanu kadandi, so it has over 600 global and national cooperative partners. కేవలం రాష్ట్రము దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి ఎన్నో కంపెనీలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీహబ్లో పుట్టేటటువంటి స్టార్టప్స్తో జత కలిసి వాటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మనతో పార్ట్నర్షిప్లో ఉన్నాయన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఎంతో గర్వకారణం. రిమెంబర్ ద 6 M's, మోటివేషన్, మనీ, మార్కెట్ యాక్సెస్, మైండ్ సెట్, మ్యాన్ పవర్. మెయిన్స్లో రాసేందుకు అద్భుతంగా ఉంటుంది. అండ్ 2 P's పార్ట్నర్షిప్ అండ్ పాలసీ అడ్వైజరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. వారు వస్తూ వస్తూనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ని లాంచ్ చేస్తూ తెలంగాణలో వివిధ ప్రాజెక్ట్స్కి వారు లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ న్యూస్ అన్నమాట. పిఎం మోడీ డెడికేట్స్ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ప్లాంట్ టు ద నేషన్. 2016లో అండి, ఎప్పుడు 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్కి సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారు. అయితే రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంట్ పూర్వమే ఉండేది, కానీ అది నష్టాల్లో నడుస్తున్నందున దాన్ని మూసేయడం జరిగింది. మీరు తెలంగాణ చరిత్ర చదివితే దీని చరిత్ర కూడా మీకు తెలుస్తుంది, ఏ విధంగా దీంట్లో ఎక్కువ నష్టాన్ని చూపించగలిగారు, దీన్ని ఎలా మూసేయగలిగారో, దాని గురించి పూర్తి హిస్టరీ ఉంటుంది. You will find it very interesting. So let's learn about the Ramagundam Fertilizer and Chemicals Limited. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాకి రావడం జరిగింది. అక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్తో పాటు భద్రాచలం సత్తుపల్లి రోడ్డుకి సంబంధించినటువంటి రైల్ లైన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ రామగుండం ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ని 2016 August 7 మన ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఫర్టిలైజర్స్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది. ఈ పెరిగినటువంటి ఫర్టిలైజర్ ద్వారా మనం ఇంపోర్ట్ ఖర్చు తగ్గుతుంది భారతదేశంలో కదా. మనం చాలా వరకు ఫర్టిలైజర్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఆ ఖర్చు తగ్గుతుంది. మన పొరుగు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు కూడా ఈ ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత అంటండి, 12.7 lakh metric ton ఫర్టిలైజర్ని మనం ఇక్కడ తయారు చేసుకుంటాం. ఎస్పెషల్లీ నీమ్ కోటెడ్ యూరియా ఇక్కడ చాలా ఎక్కువ స్థాయిలో తయారు చేయబోతున్నాం అన్నమాట. మరి ఈ ఫర్టిలైజర్ని దేంతో తయారు చేస్తున్నాం? ఇది గ్యాస్ బేస్డ్ ఫర్టిలైజర్ ప్లాంట్. గ్యాస్ ద్వారా దాంట్లో నుంచి నైట్రోజినస్ కాంపౌండ్ తీసుకొని మనం తయారు చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఈ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ అనేదండి 3 వివిధ కంపెనీల యొక్క జాయింట్ వెంచర్, 3 కంపెనీలు కలిసి స్థాపించాయన్నమాట. ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ సెటప్ అండర్ ద ఏజీస్ ఆఫ్ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్. ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ అన్నమాట. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒక జాయింట్ వెంచర్, 3 కంపెనీలు కలిసి ఏర్పాటు చేశాయి. ఆ 3 కంపెనీలు ఏంటో తెలుసుకోవాలి కదా. ఒకటి వచ్చేసి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఆ తర్వాత ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఆ తర్వాత ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎవరండి? నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, అలానే ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ 3 కలిసికట్టుగా ఏర్పాటు చేసిందే రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అమ్మోనియా యూరియా ప్లాంట్ అనేది పెట్టాం. దాదాపు 6,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది ఇందులో. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి గ్యాస్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే జగదీష్పూర్, పుల్పూర్,
హాల్దియా పైప్లైన్ నుంచి దీనికి గ్యాస్ సప్లై అనేది ఉంటుంది. ఇక్కడ జగదీష్పూర్ ఫూల్పూర్ హాల్దియా పైప్లైన్లో ఉన్నటువంటి గ్యాస్ను ఉపయోగించుకొని మనం ఈ యొక్క రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ని నడపబోతున్నాం అనే విషయాన్ని నోట్ చేసుకోవాలి. సో ప్లీజ్ పాస్ అండ్ రైట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూడండి, ఈ యొక్క ఫర్టిలైజర్ ప్లాంట్ ద్వారా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల్లో కూడా మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఇది నాట్ ఓన్లీ ఇంప్రూవ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ ఎకనామిక్ కూడా బూస్ట్ ఇస్తుంది. ఆ యొక్క ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ నిర్మించడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి కూడా ఎంతగానో లాభం చేకూరుస్తుందండి. ఇలా ఈ యొక్క ఫర్టిలైజర్ ప్లాంట్లో ఏదైనా మెషినరీ ఎక్విప్మెంట్ పాడైనా ఆ చుట్టుపక్కల ఉన్న ఎంఎస్ఎంఈస్కి ఆ మెషినరీ వెళ్తుంది. సో వాళ్ళు ఆ మెషినరీస్ని రిపేర్ చేయడం ద్వారా కూడా ఎంతగానో లాభపడతారనమాట. సి యూ కెన్ సీ అపార్ట్ ఫ్రమ్ దిస్ ద రీజియన్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ ఆఫ్ MSME vendors for the supply of various goods of the factory. Okay, so factory sambandhinchina vividha rakala goods kuda endagano upayogapadutundi. Alane Bharat deshaniki sambandhinchinta varakaithe manamu fertilizer import ni kuda tagginchukogalugutam anesi cheppesi dinlo important points meer raaskovali. Alane mana Narendra Modi garu mana Telangana ku vachinappudu konni itara projects ni kuda shankusthapan cheyadam launch cheyadam jarigindi. Andulo konni vachesi మోడీ హ్యాజ్ ఆల్సో లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఓవర్ 2,200 కోట్ల ప్రాజెక్ట్స్ని వారు లాంచ్ చేశారు. అందులో కొన్ని మెదక్, సిద్దిపేట్, ఎల్కతుర్తి సెక్షన్ ఆఫ్ నేషనల్ హైవే 765 BDG, బోదాన్ బాసరా బైన్సా నేషనల్ హైవే లైన్, సిరోంచా టు మహదేవ్పూర్ సెక్షన్, ఇవి రోడ్ లైన్స్ని నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసిన విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఏంటండి అండి, మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి రోడ్ లైన్ ఒకటి, బోదాన్ బాసరా బైన్సా లైన్ ఒకటి, మహదేవ్పూర్ సిరువంచా లైన్ ఒకటి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటంటే అండి, నేను మీకు ఆల్రెడీ లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్లో ఏం చెప్పానండి, ఫార్ములా ఈ రేస్ వచ్చేసి మన తెలంగాణలో ఫిబ్రవరి నెలలో జరగబోతుంది అని చెప్పాను. అయితే ఈ ఫార్ములా ఈ రేస్ అనేది ఎక్కడ జరగబోతుందండి, మన హుసేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి నెక్లెస్ రోడ్లో లేదా ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో ఈ ఫార్ములా ఈ రేస్ జరగబోతుంది. మరి అక్కడ మనం ట్రాక్ లే చేసుకున్నాం కదా కొత్తగా, అంత అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి ఫార్ములా ఈ రేస్ అది మన హైదరాబాద్కి రావాలి అంటే ఒక కొత్త ట్రాక్ అనేది మనం నిర్మించుకున్నాం. ఈ ట్రాక్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA వారు డెవలప్ చేస్తూ వచ్చారండి HMDA వారు. మరి ఈ ట్రాక్ సరిగ్గా ఉందా, టెక్నికాలిటీస్ అన్నీ పాటించామా, సేఫ్ ఏనా అని టెస్టింగ్ అనేది జరగాలి. అటువంటి టెస్ట్ డ్రైవ్ కొరకు ఇండియన్ రేసింగ్ లీగ్ IRL వారు హైదరాబాద్లో 2 రేసులను నిర్వహించబోతున్నారండి. ఒక రేస్ మనకి నవంబర్ నెలలో జరిగింది, ఇంకో రేస్ వచ్చేసి డిసెంబర్ నెలలో జరుగుతుందన్నమాట. సో ఎవరండి, ఇండియన్ రేసింగ్ లీగ్ వారు హైదరాబాద్లో నవంబర్ నెలలో 2 రోజుల పాటు రేస్ నిర్వహించారు. రేస్లో చిన్న యాక్సిడెంట్ జరిగింది, అది తప్పించి మోస్ట్ సక్సెస్ఫుల్ రేస్ ఈవెంట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్. సో దాని గురించి తెలుసుకుందాం. ఇండియన్ రేసింగ్ లీగ్ విల్ ఇంక్లూడ్ రియల్ టైమ్ సేఫ్టీ అండ్ ప్రిపేర్నెస్ టెస్టింగ్ ఆఫ్ ఫార్ములా ఈ ట్రాక్. ఫిబ్రవరిలో జరిగేటటువంటి ఫార్ములా ఈ రేస్ యొక్క ట్రాక్ని సేఫ్టీనెస్ని టెస్టింగ్ చేసేందుకు గాను ఈ యొక్క ఇండియన్ రేసింగ్ లీగ్కి సంబంధించి 2 సెగ్మెంట్స్ ఆఫ్ రేసులు మన హైదరాబాద్లో జరగబోతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్లో నెక్లెస్ రోడ్ అని కూడా అనొచ్చు. ఈ ట్రాక్ యొక్క పూర్తి లెంత్ ఎంత అంటే 2.7 కిలోమీటర్ల లెంత్ అండి ఈ ట్రాక్, గుర్తుపెట్టుకోవాలి 2.7 కిలోమీటర్స్. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు జరిగినటువంటి రేస్ నవంబర్ 19, 20లో జరిగింది. డిసెంబర్లో 10, 11 రోజున కూడా ఈ రేస్ జరగబోతుంది అన్నమాట. ఓకే, అకార్డింగ్ టు అఫీషియల్స్ దీస్ రేస్ విల్ సర్వ్ యాజ్ ఏ వార్మప్ ఫర్ ఫార్ములా ఈ గ్రాండ్ ప్రిక్స్ రేస్ ఏదైతే ఫిబ్రవరి 11 నుంచి జరగబోతుందో ఆ రేస్కి ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. వింటూనే వస్తారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్లో జరగబోతుంది, ఇటువంటి రేస్ ఇంతకుముందు మొనాకో, స్పెయిన్ వంటి రాష్ట్రాల్లో జరిగిందన్న విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ యొక్క పూర్తి ట్రాక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్. రిలేడ్ రోడ్స్, కార్నర్స్ అండ్ మీడియన్స్ ఆర్ బీయింగ్ డన్ అరౌండ్ ద హుసేన్ సాగర్ లేక్ అట్ ఎన్టీఆర్ మార్గ్. ఎన్టీఆర్ మార్గ్ దగ్గర వ్యూవర్స్ అందరూ కూర్చొని చూసేందుకు గాను ఒక గ్యాలరీని నిర్మించాం అక్కడ మనం. దాదాపు 22 కార్లు అనేటివి ఇందులో కంప్లీట్ చేయబోతున్నాయి. ఈ ట్రాక్ మొత్తం కూడా 2.7 కిలోమీటర్ల సర్క్యూట్ అండి. హుసేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్ పొడుగున ఉంటుంది, అద్భుతమైన ట్రాక్. ఓకే, ఈ ట్రాక్ మొత్తానికి కూడా
FAI మరియు FE అంటే ఫార్ములా ఈ రేస్ వారి యొక్క స్టాండర్డ్స్ ప్రకారమే మనం నిర్మించుకున్నామన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, దీపావళి తర్వాత ఒక అద్భుతమైన జాతర తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంటుందండి. ఆ జాతర పేరే కురుమూర్తి జాతర, శ్రీ కురుమూర్తి స్వామి జాతర. ఈ కురుమూర్తి స్వామి జాతర తెలంగాణ అంటేనే మొట్టమొదటిగా ఫెస్టివల్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేనంది గొప్ప జాతరలు మన రాష్ట్రంలోనే కనిపిస్తాయి, అది తెలంగాణ జాతరలు. సమ్మక్క సారక్క జాతర కానివ్వండి, నాగోబా జాతర కానివ్వండి, కురుమూర్తి జాతర కానివ్వండి, కాంకాలమ్మ జాతర కానివ్వండి, ఇలా వివిధ జాతరలు ప్రతి చోట ప్రతి జిల్లాలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఒక జాతరనే ఈ కురుమూర్తి జాతర. కురుమూర్తి స్వామి, కురుమూర్తి స్వామి వారు ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గారినే మనం కురుమూర్తి స్వామిగా పిలుచుకుంటాం. ఈ కురుమూర్తి స్వామి జాతర మనకి మహబూబ్ నగర్లో జరుగుతుందండి. దీన్ని తెలంగాణ తిరుపతి లేదా రెండవ తిరుపతిగా కూడా పిలుచుకుంటాం. ఈ కురుమూర్తి స్వామివారు కొండ ప్రాంతంలో చిన్న గృహలో వెలిసారండి. దాదాపు 630 సంవత్సరాల పైచిలుపు కలిగినటువంటి ఈ గుడి, అక్కడ స్వయంభూగా వెంకటేశ్వర స్వామి వెలిసారని చెప్తూ ఉంటారు. అక్కడ స్టోరీ కనుక చూసినట్టయితే మన శ్రీ వెంకటేశ్వర స్వామివారు మన వారికి అప్పించినటువంటి వారి దగ్గర నుంచి తప్పించుకునేందుకు గాను మారువేషంలో భూమిపైకి వస్తారన్నమాట. ఆ భూమిపైకి వచ్చినప్పుడు మారువేషంలో ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అందుకుగాను ఇక్కడ ఉన్నటువంటి శ్రీ కురుమూర్తి స్వామివారు వెంకటేశ్వర స్వామి వారికి మీసాలు ఉంటాయండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపం కాదు ఇక్కడ ఉంది, మారువేషంలో మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం కలుగుతుంది. మరి ఈ కురుమూర్తి జాతర యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అండి, ఉద్దాల పండగ అనేది ఈ కురుమూర్తి జాతర యొక్క స్పెషాలిటీ. ఉద్దాలు అనగా స్వామివారికి చెప్పులు అన్నమాట, స్వామివారికి చెప్పులు అన్నమాట. ఈ యొక్క కురుమూర్తి జాతరలో ముఖ్యమైన వారు ఎవరంటే అండి, దళితులు అండి. ఇక్కడ ఉన్నటువంటి దళితులకి ఫస్ట్ పూజా అవకాశం అనేది భగవంతుడు కలిగించారనమాట. ఇక్కడ ఉన్నటువంటి దళితులు దాదాపు 10 రోజుల పాటు ఒకే పూట అన్నం తింటూ 2 సార్లు స్నానం వహిస్తూ ఎంతో నిష్ఠ నియమాలతో కురుమూర్తి స్వామికి ఈ ఉద్దాలను సమర్పిస్తారండి, అంటే చెప్పులను కుడతారు, అద్భుతమైన చెప్పులను కుడతారనమాట. ఓకే, ఈ చెప్పులకు సంబంధించిన సామాగ్రి టీటీడీ వారి నుంచి లభిస్తాయి. స్వామివారికి చెప్పులు కుట్టాలంటే స్వచ్ఛమైన ఆవు చర్మంతోనే కుట్టాలని చెప్తారు. సో అలా స్వామివారికి చెప్పులకు ఇస్తారండి. ఈ చెప్పులని తలపైన పెట్టుకొని స్వామివారికి అప్పచెప్పి 1 సంవత్సరం పొడుగునా భక్తులందరూ కూడా ఈ చెప్పులతో వారి పాపాలను కరిమేసుకుంటూ ఉంటారనమాట. సో అదే ఈ కురుమూర్తి జాతర. సో 630 ఇయర్స్ ఓల్డ్, 1350 AD, లొకేటెడ్ ఆన్ ద కురుమూర్తి హిల్స్ ఇన్ అమ్మాపూర్ విలేజ్ మహబూబ్ నగర్. ఎక్కడ జరుగుతుందని కురుమూర్తి జాతర? అమ్మాపూర్ విలేజ్ మహబూబ్ నగర్లో జరుగుతుంది. ఓకే, ఇది విష్ణుమూర్తి యొక్క వెంకటేశ్వర అవతారం ఇక్కడ కలిగి ఉంటుంది. ఓకే, స్టోరీ ప్రకారంగా చూసినట్టయితే లక్ష్మీదేవి కోసం వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉంటారు. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కుబేరు దగ్గర నుంచి తప్పించుకునేందుకు గాను స్వామివారు ఇక్కడ మారువేషంలో తిరిగిన విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. ఈ యొక్క కట్టడాన్ని దాదాపు 630 సంవత్సరాల క్రితం శ్రీ ముక్కర చంద్రారెడ్డి గారు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో అడిషన్స్ అనేటివి జరగడం జరిగింది. స్వామివారి గర్భగుడిలోకి వెళ్లేందుకు గాను చిన్న గృహలోకి వెళ్లాల్సిన అవసరం, భక్తులందరూ కూడా దాంట్లోకి చొచ్చుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ స్వామివారికి నిర్మించినటువంటి గోపురాన్ని ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారు దాన్ని డెవలప్ కూడా చేయడం జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, సో కురుమూర్తి, కురు అనగా టుడు, మత్తిం అనగా మైండ్, అండ్ పట్టి అనగా హస్బెండ్. ఓకే, సో ఇక్కడ మన శ్రీవారు వెళ్తున్నారు కాబట్టి కురుమూర్తి స్వామిగా మనం పిలుచుకుంటూ ఉంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకసారి పాస్ చేసుకొని రాసుకోవాలి. ఇందులో ముఖ్యమైన పండుగ ఉద్దాల పండుగ. దాదాపు 30 రోజుల పాటు, 30 డేస్ ఆఫ్ అద్భుతమైన జాతర అండి. ఇక్కడ చాలామంది మాంసాహారాన్ని కూడా సేవిస్తారనమాట. ఓకే, ఎందుకంటే స్వామివారికి భక్తిగా వారు అర్పించుకుంటారు, దాన్నే అక్కడే వండుకొని సేవిస్తూ కూడా ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ జాతర అండి, ఈ నెలలో ఉన్నటువంటి న్యూస్లో జాతర ఏంటంటే అండి, కాంకాలమ్మ జాతర. ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగేటటువంటి ఒక అద్భుతమైన జాతర అండి.
ఏంటంటే దాదాపు 50,000 మంది భక్తులు ఈ సంవత్సరం కాంకాలమ్మ జాతరకి వెళ్ళి కాంకాలమ్మ అంటే పార్వతీదేవి యొక్క ఇంకో అవతారం అండి వారిని దర్శించుకోవడం జరిగింది. ఇదే మన కాంకాలమ్మ జాతర. ఎక్కడ జరుగుతుంది కాంకాలమ్మ జాతర? ఆతిఫాబాద్ జిల్లాలో జరుగుతుంది. ఏ లార్జ్ నంబర్ ఆఫ్ డివోటీస్ ఫ్లో టు ద ఎన్షియన్ శ్రీ కాంకాలమ్మ కోటేశ్వర స్వామి టెంపుల్. కోటేశ్వర స్వామి అంటే మన శివుడు అండి. ఓకే, లార్డ్ శివ, లార్డ్ శివాని కోటేశ్వర స్వామిగా ఇక్కడ మనం పిలుచుకుంటాం అన్నమాట. ఇది 2 రోజులు 3 రోజులు జరిగేటటువంటి జాతర. చాలామంది ఈ కౌటాల్ మండల్ సెంటర్కి వస్తూ ఉంటారన్నమాట. ఈ యొక్క కాంకాలమ్మ జాతరలో కూడా మనము భక్తి రూపాన మనం అక్కడ మనం సాక్రిఫైజెస్ చేస్తాం. ఎనిమల్ సాక్రిఫైజెస్ అంటే ఒక కోడిని కానివ్వండి, ఒక మేకని కానివ్వండి, ఎవరి స్థాయికి వారు సాక్రిఫైస్ చేసి తల్లికి సమర్పించుకొని అక్కడే ఉంటారు. అక్కడే భోజనాలు కూడా చేస్తారన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ దెమ్ సాక్రిఫైస్ గోడ్స్ అండ్ చికెన్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు ద గాడ్. సింపుల్గా కాంకాలమ్మ జాతర, కాంకాలమ్మ కౌతేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? ఆసిఫాబాద్ మండలం, కౌతాల మండలం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, చరిత్రపూర్వకంగా చూసినట్టయితే కొన్ని ప్రదేశాలు ఇంపార్టెంట్గా న్యూస్లో నిలిచాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ నేను చెప్పదలుచుకున్నాను. అందులో ఒకటి వచ్చేసి నియోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటి ఒక మదర్ గాడెస్. ఏంటండి మదర్ గాడెస్? మదర్ గాడెస్కి సంబంధించినటువంటి ఒక క్లే ఫిగరిన్ మనకి సిద్దిపేట జిల్లాలో లభించిందండి. నియోలిథిక్ ఫిగరిన్ ఫౌండెడ్ ఇన్ సిద్దిపేట్. ఇది ఎందుకు ముఖ్యమంటే అండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి మెహర్గర్గ్లో దొరికినటువంటి మదర్ గాడెస్ విగ్రహానికి ఎంతో దగ్గర పోలికలతో ఉంది కాబట్టి ఇది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఆ విగ్రహం మెహర్గర్లో దొరికినటువంటి విగ్రహం హారప్పా సమయానికి చెందింది. సో ఇది మనకి ఏం తెలియజేస్తుందండి, నియోలిథిక్ టైంలో హారప్పాతో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ప్రజలు ఆనాడు ట్రేడింగ్ జరిగేదని చెప్తూ ఉంటుంది అనమాట. అంటే చరిత్రపూర్వకంగా ఆనాడు మనకు అంత పెద్ద లింకేజెస్ ఉన్నాయని తెలియజేస్తుంది ఈ యొక్క అవశేషం యొక్క ఫౌండింగ్ అనమాట. సో యూ కెన్ సీ ఏ రేర్ డిస్కవరీ, ఏ స్మాల్ క్లే ఫిగరిన్ ఆఫ్ మదర్ గాడెస్ బిలీవ్ టు బి ఆఫ్ నియోలిథిక్ ఏజ్ ఈజ్ ఫౌండ్ యాట్ నారమెట్టా విలేజ్ నాందూర్ మండల్. ఓకే, నాన్గూర్ మండల్ నారమెట్టా విలేజ్ బై కొత్త తెలంగాణ చరిత్ర బృందం. ఓకే, ఇది మేర్గర్లో దొరికినటువంటి మదర్ ఆఫ్ పర్ల్ అనే మదర్ గాడెస్ విగ్రహాన్ని పోలి ఉంది అని చెప్పడం జరుగుతుంది. దాదాపు 2000 నుంచి 3000 సంవత్సరాల క్రితం నాటి విగ్రహంగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ నేరమెట్ట విలేజ్ అనేది ఇది ఒక్కటే కాదండి, చరిత్రపూర్వకంగా చూసినట్టయితే మెగాలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటి సమాధులు కూడా ఇక్కడ దొరికాయని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. ఓకే, సో దాదాపు ఏం చెప్తుందండి, తెలంగాణ కూడా మెసపోటేమియం సివిలైజేషన్ లేదా హారప్పన్ సివిలైజేషన్ సమయాన మనకు కూడా ఇక్కడ ఒక సివిలైజేషన్ ఉండేది అని ఈ ఫౌండింగ్ అనేది చెప్తుంది. ఓకే, ఒకసారి పాజ్ చేసుకొని చదువుకోవాలి. సో నెక్స్ట్ అండి, ఎన్షియంట్ కేవ్ వీరగల్లు స్కల్ప్చర్ ఆర్ ఫౌండ్ యాట్ వికారాబాద్. వికారాబాద్లో ఎన్షియంట్ టైంకి చెందినటువంటి ఒక కేవ్, అలానే వీరగాళ్ళు చెందినటువంటి ఒక స్కల్ప్చర్ అనేది కనిపించిందండి. ఓకే, ఇవి రెండు కూడా మైనింగ్ యాక్టివిటీ చేసేటప్పుడు అంటే మైనింగ్ ఎక్స్కవేషన్ చేసేటప్పుడు అవుట్ బయటపడ్డాయి. సో దాని గురించి చిన్న అవగాహన. ఏ రేట్ డిస్కవరీ, ద స్కల్ప్చర్ ఆఫ్ హంటింగ్ వీరగాళ్ళు టు బి ఫౌండ్ ఫ్రమ్ 10th to 11th century AD ఫౌండ్ టు బి యాట్ మోమిన్పేట్ మండల్ వెల్చా విలేజ్ ఇన్ వికారాబాద్. ఇక్కడ చూడొచ్చు, వీరగాళ్ళు అంటే ఇక్కడ యుద్ధాలు చేసేవాళ్ళు లేదా వేటగాళ్ళని వీరగాళ్ళుగా మనం పిలుస్తూ ఉంటాం. వీరశైవ టైంలో వీళ్ళ యొక్క ప్రఖ్యాతం ఎక్కువ ఉంటుంది. సో వీరగాళ్ళు, వీళ్ళ చేతిలో బో యారో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, ఎక్కడ కనిపించేయండి వీరగాళ్ళు స్టాచ్యూ అంటే మనకి వికారాబాద్లో కనుగొన్నారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ కేవ్ ఏదైతే ఉందో అండి, ఇది ప్రస్తుతం కాలక్రమేణా ఒకప్పుడు పూర్వ మానవులు జీవించేవారు, ఆ తర్వాత అది ఒక గుడిలా కూడా మారిందని చెప్పేసి చరిత్ర బృందం వాళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క కేవ్ వచ్చేసి దాదాపు 1st నుంచి 5th century AD మధ్యలో దీన్ని నిర్మించి ఉండవచ్చు అనేసి చెప్తున్నారనమాట. సో ద డిస్కవరీస్ వర్ మేడ్ బై ద వర్కర్స్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రైవేట్ కంపెనీ దట్ వాస్ క్యారింగ్ మైనింగ్ యాక్టివిటీ ఆన్ సోమనాథుని గుట్ట అట్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ వెల్చాల్. ఓకే, వెల్చాల్ అనే గ్రామంలో సోమనాథుని గుట్టని తవ్వేటప్పుడు ఈ యొక్క అవశేషాలు బయటపడ్డాయని మనం న్యూస్లో చూస్తున్నాం.
నెక్స్ట్ అండి, రాష్ట్రకృతుల సమయానికి చెందినటువంటి డిఫరెంట్ స్కల్ప్చర్స్ లేదా ఐడల్స్ని మెదక్ జిల్లాలో కనుగొన్నారండి. ఇది కూడా కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారే కనుగొన్నారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఇటీవల కాలంలో రాష్ట్రకూటలకు సంబంధించినవి ఎక్కడ కనుగొన్నాం, అది మెదక్. వీటి యొక్క ప్రత్యేకత ఎక్కువ ఉన్నట్టయితే ప్రిమ్స్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి నోట్ చేసుకోవాల్సినవి, రాష్ట్రకూటులు, రాష్ట్రకూటుల యొక్క సామ్రాజ్యం ఏ విధంగా ఉండేది, రాష్ట్రకూటుల యొక్క ఇంపాక్ట్ తెలంగాణలో ఏ విధంగా ఉండేదని తెలంగాణ చరిత్ర చదివేటప్పుడు అందరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా హిస్టరీ పరంగా అయితే ఈ నియోలిథిక్ ఫిగర్ సిద్దిపేటలో దొరికినటువంటి, సిద్దిపేటలో ముఖ్యంగా నారమెట్ట విలేజ్ నన్గూర్ మండలంలో దొరికినటువంటి ఈ ఫిగర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతటితో మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ ముగిస్తూ, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ మై ఫ్రెండ్. సో దిస్ ఈజ్ అవర్ ఎండ్ ఆఫ్ ద సెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.